Yeah.
訓練です。చలనచిత్ర సీమలో పేరెన్నిక గన్న మహానటుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి రాజకీయవేత్త. అలాంటి నందమూరి తారక రామారావు గారి శత జయంతి జరుపుకోబోతున్నారు. అంటే 99 సంవత్సరాలు నిండి 100వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి తరుణం. కానీ ఆయన 27 సంవత్సరాల క్రితమే మరణించాడు. ఇవాళ దాకా బ్రతికుంటే ఆయన 100 సంవత్సరాల కురువృద్ధుల్లాగా ఉండేవాడు. కానీ 27 సంవత్సరాలకు పూర్వమే 73 సంవత్సరాలకే ఆయనకి 100 ఏళ్ళు నిండాయి. అది సహజ మరణం కాదు, ఒక విధంగా వెన్నుపోటు ద్వారా హత్యకు గురి అయ్యాడనేటువంటి భావన నిజమైనటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానుల్లో కొలవై ఉన్నటువంటి అభిప్రాయం. దానికి కారణం ఎవరు అంటే, ఇవాళ శత జయంతోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలి అని ఉపన్యాసాలు చెబుతున్నవారు మహానాడు జరుపుకుంటున్నవారు, మహానాడు వేదిక మీదుగా ఎన్టీ రామారావు గారిని పొగడ్తలతో ముంచేస్తున్నవారు నారా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు హత్యకు కారణమయ్యాడు అనేటువంటి భావన సర్వత్రా ఉన్నది. పదవి లాక్కోవడం కోసం పార్టీ నుంచి బహిష్కరించారు, ఆయన్ని మెడబట్టి బయటకు గెంటారు, చెప్పులు వేశారు. చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకొని దండలు వేసి పసుపు గురించి మహానాడు గురించి మాట్లాడుతుంటే, వారే వా, నీకే తగిందయ్యా చంద్రబాబు, నీ వర్గానికే తగిందయ్యా,
ఇంకొకళ్ళైతే ఊరుకుంటారయ్యా చంపిన వాడికి ఈ రకంగా మీరు చేస్తున్నారంటే, కానీ సర్దుకుంటున్నారు మీరు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఇవాళ మనం చూస్తున్నాం. మహానాడు, మహానాడు పేరుతో ఇవాళ పెద్ద హంగామా చేసి మహానాడు అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిపేర్, పడిపోయింది పార్టీ, సర్వనాశనం అయిపోయింది పార్టీ, ఈ మహానాడుతో బతికిపోతుంది, రండి 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 అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ మహానాడులో, ఈ మహానాడులో మీరు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అయినా చెప్పావా? చెప్పవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, 3 సంవత్సరాల పరిపాలనని దూషించేటటువంటి కార్యక్రమమే చేస్తున్నారు తప్ప మీరు చేసింది ఏది ఎవడలా చెప్పుకోవడంలా. అక్కసు, తాపత్రయం, అధికారం లేదని బాధ, ఇవే డయాస్ మీద కనిపిస్తున్నాయి తప్ప ఏమీ కనబడటంలా. బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వివరించే ప్రయత్నమే చేసేటటువంటి కార్యక్రమంలో లేరు. మళ్ళీ నిన్న నాకు సంబంధించినటువంటి, నా శాఖకు సంబంధించినటువంటి ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దానికి కారణం ఎవరు? డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి రివర్స్ టెండరింగే కారణమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? మహానాడు వేదిక మీద. ఎందుకయ్యా అన్ని అబద్ధాలు చెప్తావు? ఘోరమైనటువంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఒక విధంగా సవాలు చేస్తున్నా, చర్చకు సిద్ధమా చంద్రబాబు అని. ఖచ్చితంగా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మీరు చేసినటువంటి చరిత్రాత్మకమైన తప్పిదం. మీ చరిత్రాత్మకమైన తప్పిదం వలన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందే తప్ప అది మా వల్ల కొట్టుకుపోయింది కాదు. కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాముని, దిగువ కాఫర్ డ్యాముని పూర్తి చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేశారు. డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసి ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము పూర్తి చేయకపోవడం వలన వరదొచ్చి డయాఫ్రామ్ వాళ్ళ మీదుగా ప్రవహించింది. ఎక్కడైనా డయాఫ్రామ్ వాళ్ళ మీద వరదలు ప్రవహిస్తాయా? ఎక్కడైనా దెబ్బతిన్నాయా? కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దెబ్బతింది కదా, ప్రపంచంలో ఎక్కడ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినలేదు. నేను అనేక సందర్భాల్లో ప్రశ్నించాను, ఇప్పుడు కూడా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి గల కారణమేమిటి? ఎగువ దిగువ కాఫర్ డ్యాములను కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయడం వలనే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా? దీనికి సమాధానం చెప్పుకోకుండా మేము రీటెండరింగ్ వల్ల పోయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటాడు, సోమవారం పోలవరం, సోమవారం పోలవరం అని మేము అద్భుతంగా చేయడానికి ప్రయత్నం చేసాం. ఏం చేసావు నువ్వు అద్భుతంగా? నాకు నేను అడుగుతా ఉన్నా, 2018 పూర్తి చేసి మేము నీళ్ళిచ్చి ఎన్నికలకు వెళ్తామని మీరు చెప్పారా లేదా? చేశారా విషయాన్ని? ఇవాళ అడుగుతా ఉన్న మహానాడు వేదిక మీదుగా చెప్పండి, 2018 పోలవరాన్ని పూర్తి చేసి నీళ్ళిస్తామని శపథం చేసిన మీరు ఎందుకు ఇవ్వకోకుండా ఉండిపోయారు? ఎందుకు ఆ వాగ్దానాన్ని భగ్నం చేశారు? మీరు పోలవరం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. అదేమంటే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు, ఎప్పుడు పోలవరాన్ని పూర్తి చేస్తారో చెప్పలేకపోతున్నాడు కొత్త మంత్రి అని. నేను మనవి చేస్తున్నా, మీరు చేసినటువంటి మహాపాపం వల్ల, మీరు చేసినటువంటి ఆ చరిత్రాత్మకమైన తప్పిదం వల్ల, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల, డయాఫ్రామ్ వాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో అర్థం కాక ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ వచ్చి అక్కడ చూసి దాని మీద అవగాహన పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక కృష్ణదశలోకి తీసుకువెళ్ళినటువంటి పాపం మీది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సూటిగా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి చర్చకు సిద్ధమా? మీరు చర్చకు సిద్ధమా? లేకపోతే మీ అబ్బాయి చర్చకు వస్తాడా? లేకపోతే పాత మంత్రి మీ దేవినేని ఉమాయన చర్చకు వస్తాడా? దేనికి దెబ్బతింది పోయో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మీ యొక్క తప్పిదం, చరిత్రాత్మక తప్పిదం. దాన్ని సవాలు చేసి చెప్తున్నా, దీనికి చర్చకు మీరు సిద్ధమా, వస్తారా? దీనికి సమాధానం చెప్పుకోకుండా సొల్లు కబుర్లు చెప్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. అంతేకాదు,
ఇవాళ కోనసీమలో జరిగినటువంటి సంఘటన ఏంటండి? మహానాడులు మీరేం మాట్లాడుతున్నారు? మీకు బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ అభిమానం ఉంటే కోనసీమలో ఒక దళిత మంత్రిని దహనం చేస్తే పట్టపగలు, కోనసీమలో ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని దహనం చేస్తే మహానాడులు దాన్ని ఖండించరా? పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక దళితుడు ఒక బీసీ ఇళ్లను దారుణంగా పట్టపగలు తగలేస్తే ఈ సమాజంలో దాన్ని మీరు ఖండించరా? కానీ అమలాపురం వెళ్ళో కోనసీమ వెళ్ళో బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఈ జిల్లాని పెట్టాలి అని డిమాండ్ చేస్తారా? నేను అడుగుతా ఉన్నా, మహానాడు వేదిక మీద వీటిని ఖండించని మీరు, మహానాడు వేదిక మీద బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టమని డిమాండ్ చేయని మీరు దళిత ద్రోహులు, బీసీ ద్రోహులు, మైనారిటీ ద్రోహులు. ఈ మహానాడు అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహానాడు తప్ప మరొకటి కాదు. ఇది ధనికుల కోసం పనిచేసేటటువంటి మహానాడు తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఖండించవలసినటువంటి బాధ్యత మీకుంది ప్రజాస్వామ్యంలో. ఇంత దహనకాండ జరుగుతూ ఉంటే ఖండించుకోకుండా చడి చప్పుడు కాకోకుండా మహానాడు జరుపుకుంటున్నారు, దానిలో ప్రస్తావన కూడా చేయకోకుండా మహానాడు జరుపుకుంటున్నారు. ఈ మహానాడు బడుగు బలహీన దళిత వర్గాలకి వ్యతిరేకమైనటువంటి మహానాడిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మహానాడు అప్పుడప్పుడు చూస్తున్నాం, నిన్న అక్కడక్కడ చాలా కామెడీగా ఉంది, చాలామంది కామెడీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆమె ఎవరో ఒక ఆమె వచ్చిందండి, ఆమె పేరు నాకు తెలీదు. ఏంటంటే తొడగొడుతుంది, తొడగొట్టి బస్సులో వెళుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను లాగి కొడుతుందంట బయటికి. దానికి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా అంటున్నాడు, కొట్టమంటున్నాడు. మీకు ఏం పోయేదానం వచ్చిందయ్యా? ఇల్లు తగిలేస్తే తగలేయమంటావు? బస్సు యాత్ర చేస్తుంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మంత్రులు బస్సు యాత్ర చేసి ప్రజల చెంతకు వెళుతుంటే వారు లాగి కొడతానని ఒక మహిళ తొడగొట్టి సవాలు చేస్తుంటే హాయిగా వింటున్నావు మహాభారతం విన్నట్టు రామాయణం విన్నట్టు, ఏం పోయేకాలం వచ్చిందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటానికా ఈ మహానాడు మీరు ఏర్పాటు చేసుకుంది? దీనికి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.